మరోవైపు నిజామాబాద్ కోటగల్లి ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం ఆడిట్ వివరాలపై తనిఖీలు చేస్తున్నారు. హాస్టల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు వసతులపై ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పే అండ్ అకౌంట్ శాఖలతో తనిఖీలను చేయిస్తున్నారు అధికారులు. నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారనే ఫిర్యాదులతో బ్రేక్ఫాస్ట్ కి ముందే హాస్టల్స్ లో సోదాలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ కి సంబంధించి కొన్నిటిని సీజ్ చేసి ల్యాబ్స్ కు సైతం పంపించారు. అయితే తనిఖీల్లో ఏసీబీ శేఖర్ గౌడ్ తో మరో 3 శాఖల అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ లో తనిఖీలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఏసీబీ అధికారులు రూట్ మార్చారు. నిన్న మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన నరేందర్ని పట్టుకోగా, ఇప్పుడు నిజామాబాద్ ప్రభుత్వ హాస్టల్కి సంబంధించిన బాలికల హాస్టల్లో తనిఖీలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున 3-4 శాఖలకు సంబంధించిన అధికారులు తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి కోటగల్లి బాలికల ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి ఏటా వచ్చే సంక్షేమ ఫలాలు వసతి గృహాల విద్యార్థులకు సంబంధించిన అందుతున్నాయా లేదా అనే కోణంలో అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాస్మెటిక్ ఛార్జెస్, అలాగే విద్యార్థులకు అందుతున్న బుక్స్ కానీ లేకపోతే బట్టలు కానీ, అలాగే శానిటేషన్ సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అలాగే పే అండ్ అకౌంట్స్ కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పిల్లలకు అందుతున్న కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, ఇటు పిల్లలకు ఏదైతే పౌష్టికాహారం సంబంధించిన అందుతుందా లేదా అనే కోణంలో ఇప్పటి వరకు తనిఖీలు అయితే చేస్తున్నారు. చూడవచ్చు మన విజువల్స్ లో హాస్టల్కి సంబంధించిన వారికి సంబంధించిన ఏదైతే ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయో, అటు కారం కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పులు కావచ్చు, వాటికి సంబంధించిన ఆయిల్ ప్యాకెట్స్, వాటికి సంబంధించిన రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ సంబంధించిన వాటికి సంబంధించిన అన్ని కోణంలో కూడా ఫుడ్కి సంబంధించిన ఏమేమి ఉంటాయని, గవర్నమెంట్ నుంచి ఏమేమి వస్తున్నాయని కోణంలో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులతో పాటు లీగల్ అండ్ మెట్రాలజీ, శానిటేషన్ సంబంధించిన అధికారులు పాల్గొంటున్నారు, అలాగే ఫుడ్కు సంబంధించిన అధికారులు పాల్గొంటున్నారు. దీంతోపాటు ఆడిట్కి సంబంధించిన అధికారులు కూడా పాల్గొంటున్నారు. చూడొచ్చు హాస్టల్లో ఉన్నాం, ఒక పక్క విద్యార్థులు అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ చూస్తున్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, అసలు హాస్టల్లో ప్రతి ఏటా పిల్లలు ఎంతమంది వస్తున్నారు, వాటికి సంబంధించిన రిజిస్టర్ కూడా చూస్తున్నారు, అలాగే పిల్లలకు సంబంధించి అంటే హాస్టల్లో మొత్తం అమ్మాయిలు ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళకి అందుతున్న ఛార్జెస్ కానీ, వాళ్ళకి అందుతున్న ఫుడ్కి సంబంధించిన వివరాలు కానీ, హాస్టల్ వసతులు లేదా హాస్టల్కి సంబంధించిన బెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెడ్స్కి సంబంధించిన ఎట్లా ఉన్నాయనేది కూడా ఆ కోణంలో విచారిస్తున్నారు. చూడవచ్చు ఇటు పక్కకు ఫుడ్కు సంబంధించిన అధికారులు, ఇటు పక్కకు శానిటైజర్ సంబంధించిన అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడే ఏసీబీ అధికారులు కూడా ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా కూడా రిజిస్టర్ చూస్తూ ఉన్నారు, పిల్లలకు సంబంధించి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒకవేళ పిల్లలు ఎంతమంది ఉంటే ఫుడ్ ఎంతమంది ఉంటుంది. అంటే గతంలో కూడా చాలా హాస్టళ్లలో పిల్లలు ఉన్న స్ట్రెంత్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో స్ట్రెంత్ ఉన్నట్లు కూడా చూపెట్టి వారికి సంబంధించిన ఛార్జెస్ తీసుకొని చాలా వరకు అక్రమాలు పాల్పడారని కోణంలో ఇప్పటివరకు ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాం. ఫుడ్కు సంబంధించి అంటే ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్కి సంబంధించి హాస్టళ్లలో తనిఖీలు అయితే చేస్తున్నారు. ఇప్పటివరకైతే ఉదయం తెల్లవారుజామునే ఇక్కడికి రావడం జరిగింది. తెల్లవారుజామున బ్రేక్ఫాస్ట్కి ముందే అధికారులు తనిఖీలకు వచ్చారు. ఒకసారి ఏసీబీ శేఖర్ గౌడ్ సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడతారు. సార్, ఎందుకు సడన్గా బ్రేక్ఫాస్ట్ ముందే తనిఖీలు చేశారు? మొన్న మున్సిపల్ శాఖకు సంబంధించిన రూట్ అక్కడ అధికారులు పట్టుకున్నారు, ఇప్పుడు ఒకసారిగా ఫుడ్కు సంబంధించిన హాస్టళ్ళలో వచ్చారు, ఎందుకు సార్? బాబు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని హాస్టల్స్లో జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో, పాత జిల్లాల పరంగా ఒక్కొక్క ప్లేస్ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. అది మన డీజీపీ గారు అయినటువంటి సివి ఆనంద్ సార్ ఆదేశాల మేరకు ఏకకాలంలో ఈ దాడులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా, దానిలో ఏదైనా మిస్యూజ్ అవుతుందా అనే విషయాలు కనిపెట్టడానికి కొరకు ఇది ఈ దాడులు చేయడం జరుగుతుంది. దీనిలో ఎవరిదైనా పొరపాటు ఉంటే మాత్రం అది వారి
డీజీపీ గారి ద్వారా, మా డీజీపీ గారి ద్వారా సంబంధిత శాఖకు మేము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు సార్ అధికారులు? దీంట్లో వచ్చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ప్రభుదాస్ గారు, తర్వాత లీగల్ మెట్రాల నుంచి ఎండి సుజాత్ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత గారు, పే అండ్ అకౌంట్స్ నుంచి సంతోష్ గారు, వీళ్ళందరూ కూడా మాతో పాటు ఉన్నారు. ఎప్పటివరకు ఉంటాయి సార్ తనిఖీలు? లాస్ట్కి చివరికి ఇంకా 1 అవర్ వరకు ఉంటుంది. మిగతా మాకు సాటిస్ఫై అయ్యేంత వరకు అన్ని డీటెయిల్స్ నోట్ చేసిన తర్వాత రిపోర్ట్ కూడా ఇక్కడే మేము తయారు చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇది విధంగా చూడవచ్చు. ఏదైతే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ శాఖలు అన్ని కలిపి తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ హాస్టల్కి సంబంధించి చాలా వరకు ఫిర్యాదులు అందినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే తనిఖీల్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కోటగల్లి ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో తనిఖీలు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పిల్లలకు సంబంధించిన చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ అన్ని కూడా సేకరించి తీసుకోవడం జరిగింది. దీనిపై శాఖపరమైన అంటే ఎక్కడ తప్పులు జరిగినా శాఖపరమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిట్టివి నిజామాబాద్.